నమస్తే, 4 PM న్యూస్ కి స్వాగతం. డీటెయిల్స్ చూద్దాం. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 28కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు అదే రోజు తుది విచారణ జరపనుంది. నళిని, చిదంబరం, అభిషేక్ బెనర్జీ పిటిషన్లతో కాకుండా కవిత పిటిషన్ ప్రత్యేకంగా విచారిస్తామంది. గత ఏడాది లిక్కర్ కేసులో ఈడీ నోటీసులను కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మహిళపైన ఈడీ విచారణ, తనపై చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, ఎస్, సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ ఈ నెల 28వ తేదీకి వాయిదా పడడం జరిగింది. సుమారు 11 నెలలుగా ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో వాయిదా పడుతూ వస్తోంది. మహిళల ఈడీ విచారణకు సంబంధించి ఇటు ఈడీ కార్యాలయంలో మహిళలను విచారించడానికి సంబంధించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ తనకిచ్చిన నోటీసుల పట్ల కూడా ముఖ్యంగా తనపై ఎటువంటి బలవంతపు చర్య తీసుకోకూడదని చెప్పి పిటిషన్లో పేర్కొంటూ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసులో 3 సార్లు కవిత ఈడీ విచారణకు హాజరు అయ్యారు. కానీ ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత సుమారు 7 కాలంగా కూడా ఈడీ నోటీసులకి గైర్హాజరు అవుతూ వస్తున్నారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండడంతో ఇటు కవిత ఈడీ విచారణకు హాజరు కావడం లేదు. అయితే మహిళల ఈడీ విచారణకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. మాజీ కేంద్ర మంత్రి చిదంబరం భార్య నళిని చిదంబరం, అలాగే అభిషేక్ బెనర్జీ భార్యకు సంబంధించిన కేసు కూడా సుప్రీంకోర్టులో నమోదైంది. సో ఆ కేసుకి ట్యాగ్ చేస్తూ గతంలో మరొక ధర్మాసనం ఉండేది. ఆ ధర్మాసనం నుంచి ప్రస్తుతం జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ముందు ముఖ్యంగా ఈ కేసు లిస్ట్ అవడం జరిగింది. కోర్టు నెంబర్ 14లో ఐటమ్ నెంబర్ 74గా ఈరోజు విచారణకు రావడం జరిగింది. అయితే నళిని చిదంబరం కేసు కానీ, అభిషేక్ బెనర్జీ భార్య కేసు కానీ ఇవన్నీ కూడా వేరువేరు కేసులు. సో అన్ని కలిసి ఏ విధంగా విచారిస్తాం, దీన్ని ప్రత్యేకంగా విచారిస్తామంటూ కూడా 28వ తేదీన ఈ కేసుని తుది విచారణ చేపడతామని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా 2020-21 ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి జరిగిన మార్పుల్లో అవకతవకలు జరిగాయి. ముఖ్యంగా లిక్కర్ తయారీ కంపెనీలకు అనుకూలంగా పాలసీని రూపొందించడం జరిగింది. ఇందులో సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి అందాయన్న ఆరోపణలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుపుతోంది. ఇందులో భాగంగా దాఖలు చేసిన చార్జ్షీట్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు అనేక సార్లు ప్రస్తావించడం జరిగింది. ఇండో స్పిరిట్స్ కంపెనీకి సంబంధించి సమీర్ మహేంద్ర కంపెనీ, ఇండో స్పిరిట్స్ కంపెనీలో కవిత బినామీగా అరుణ్ రామచంద్ర పిళ్ళై వాటాలను కొనుగోలు చేసి వ్యాపారం నడిపారు. సో ఇందులో ఆమె పాత్ర కూడా ఉంది అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి కవితను ప్రశ్నించాల్సి ఉంది. ఇప్పటికే ఆమె మొబైల్ ఫోన్స్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటు 10 మొబైల్ ఫోన్స్ని ఇటు పరిశీలించడం జరిగింది. ఆమె బ్యాంక్ స్టేట్మెంట్ సహా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలను కూడా కోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పరిశీలించడం జరిగింది. తదుపరి విచారణకు సంబంధించి ఆమెకు నోటీసులు ఇస్తున్న తరుణంలోనే కవిత సుప్రీంకోర్టుకు రావడం జరిగింది. సో అప్పటి నుంచి కవిత ఈడీ విచారణకు హాజరు కావడం లేదు. గతేడాది మార్చి తర్వాత ఈడీ విచారణకు హాజరు కాలేదు. సో ఇటీవల లిక్కర్ కేసుని త్వరగా ముగించాలని చెప్పి సుప్రీంకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇటీవల ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కానీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కానీ వరుసగా నోటీసులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. సో ఎట్టకేలకు 28వ తేదీన తుది విచారణ చేపడతామని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో సో ఆ రోజు కవిత ముఖ్యంగా ఈడీ విచారణకు సంబంధించిన అంశం పైన ఒక స్పష్టత రాబోతుంది. సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా తదుపరి లిక్కర్ కేసు దర్యాప్తులో పురోగతిని ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. రైట్ గోపి.